राजन्नसिरिसिल्ला जिल्ला तंगलपल्ली मंडल केंद्रानिकी मेडिकल कॉलेजी कावालंटू मानेरु बिंजुपाई मंडल कांग्रेस नायकुलु धर्ना निर्वहिंचारु। गत ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని మండలంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీని మంజూరు చేయాలని తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు। సీఎం కేసీఆర్ పర్యటనలోపే సిరిసిల్ల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు మెడికల్ కాలేజీని మంజూరు చేయాలన్నారు। లేని ఎడల విద్యార్థులతో కలిసి సంఘటితంగా కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు। ఏడు సంవత్సరాలు గడుస్తున్నా గతంలో ఏదైతే కేసీఆర్ గారు తన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తా తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి విద్యార్థులందరూ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోని మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేపిస్తా అన్నాడు। అలాగే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిమ్స్ తరహాలో ప్రతి జిల్లా హెడ్క్వార్టర్లో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ ప్రభుత్వ జాగాలు చూసి పెద్ద అతిపెద్ద హాస్పిటల్ కూడా మంజూరు చేపించి కట్టిపిచ్చి అన్ని వసతులు కల్పిస్తానని చెప్పి తన ఎలక్షన్ హామీలలో ఇవ్వడం జరిగింది। బైబెచ్చుగా ఇప్పటి వరకు 7 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఈ మెడికల్ కాలేజ్ గురించి కానీ అలాగే నిమ్స తర హాస్పిటల్ గురించి కానీ మాట్లాడకపోవడం చాలా బాధాకరం। అలాగే స్వయాన కేటి రామారావు గారు ముఖ్యమంత్రి గారి తనయుడిగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ఇక ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా ఇక్కడి ప్రాంత ప్రజలకు మీద ఏమాత్రం శ్రద్ధ లేకుండా కేవలం తనకొచ్చే లాభాల మీద తనకొచ్చే కమిషన్ల మీద దృష్టి మాత్రమే నిలుపుకుంటూ ఇక్కడ అతిపెద్ద కార్మిక క్షేత్రమైన సిరిసిల్ల